కరోనా వ్యాధికి కారణమైన కోవిడ్ 19 వైరస్ నేడు ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తుంది. స్వచ్ఛత, శుచి, శుభ్రతకు ఆలవాలంగా నిలిచినటువంటి భారతదేశంలో ఈ యొక్క మహమ్మారి వ్యాప్తి నెమ్మదిగా ఉందే కానీ అసలు ఆగటం లేదు. ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండడానికి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు లాంటి సూచనలతో ముచ్చెర్ల జాస్తిపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోని భాగమే మీ ముందున్న ఈ వీడియో. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా నుంచి మరి అక్కడి నుంచి బయటికి వచ్చేసిందని ఈరోజు చైనా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మరి జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్టయితే ప్రపంచంలో మరి రెండవ అగ్రశ్రేణి దేశంగా భారతదేశం ఉన్నది. మరి ఈ యొక్క వైరస్ మన దేశంలో విజృంభించి ప్రబలుతుందనేటువంటి ఒక విషయం కూడా మనకు నివేదికల ద్వారా అర్థమవుతుంది. ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జనతా కర్ఫ్యూని కనుక మనం పాటించినట్లయితే మరి ఈ వైరస్ మనం కొంత అరికట్టవచ్చు. ఈ వైరస్ జీవించే కాలం 12 గంటలు, మరి జనతా కర్ఫ్యూ అనేది 14 గంటల నిడివి ఉంది. కాబట్టి ఈ 14 గంటల కాలాన్ని మనం ఎలాంటి వస్తువులను కనుక తాకకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వైరస్ మనం అరికట్టగలుగుతామని, కాబట్టి అందరూ కూడా మరి 22వ తారీఖున ఈ జనతా కర్ఫ్యూను సద్వినియోగం చేసుకుని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్వీయ నియంత్రణే కరోనా వ్యాధిని కట్టడి చేయగలరు. అధికారులు చెప్పినటువంటి సూచనలు పాటించినట్లయితే కరోనా వ్యాధిని సాధ్యమైనంత తొందరగా మనం కంట్రోల్ చేయగలమనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. వ్యక్తులు గుమిగూడకుండా ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి మనకి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సూచించేటువంటి సూచనలు అందరూ పాటిస్తూ కరోనాని కట్టడి చేద్దామని మనం చేస్తున్నాం. చైనా దేశంలోని వుహాన్లో ప్రారంభమైన ఈ కరోనా వ్యాధి విశ్వ మహమ్మారిగా మారి సుమారు 147 దేశాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం, ఈ కరోనా ఇటలీలో ఎక్కువ మందికి వ్యాపించి మరణాల సంఖ్య చైనాను మించిపోయి 3455 మరణాలకు దారితీసింది. విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు కానివ్వండి, ఎలక్షన్స్ కానివ్వండి, వివాహాలు, శుభకార్యాలు, జనాలు గుమికూడే వ్యవహారాల మొత్తాన్ని బంద్ చేసుకునే దిశగా అన్ని దేశాల ప్రభుత్వాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధాని మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం కాబట్టి జనతా కర్ఫ్యూ ద్వారా 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు కానీ 10 ఏళ్ల లోపల పిల్లలను కానీ బయటికి రానివ్వకుండా నియంత్రించుకొని కరోనాని మన దేశం నుంచి తరిమివ్వాల్సింది పిలుపునివ్వడం జరిగింది. గడగడ వణికిచ్చినటువంటి కరోనాని పాల్గొనాలంటే ముఖ్యంగా మనం ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సొంటి లేదా అల్లం మరియు మిరియాలు తర్వాత బెల్లంతో చేసినటువంటి టీ తాగటం వల్ల కరోనా బారి నుండి 100% విముక్తులు అవుతామని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. చాలా చౌకగా దొరికేటువంటి అలోవేరాను, కలబందను హ్యాండ్స్ క్లీనింగ్ శానిటైజేషన్స్గా ఉపయోగించాలి. ఎక్కువ మంది ఒకే ప్రదేశంలో గుమ్మికూడి ఉండకుండా ఇద్దరు లేదా అంతకంటే తక్కువగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. సో ప్రతి ఒక్కరికి కరోనా అంటే భయం, కానీ ఇప్పుడు మనందరం భయంగా కాదు ఉండాల్సిందే, చాలా బాధ్యతగా ఉండాలి. మనము కరోనా బారిన పడకుండా ఉండడం మన బాధ్యత, మన వల్ల ఎవరు కరోనా బారిన పడకుండా చూడటం కూడా మన బాధ్యత. ఈ కరోనా నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి వైద్య బృందం, పోలీసు యంత్రాంగము, ప్రెస్ వారు, మన నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ నా నమస్కారం. వారందరికీ మనం కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత. దునియా మే సబ్సే భయానక్ వైశ్వీయ బీమార్ హై కరోనా. యహ కరోనా చైనీ సే సభీ విశ్వ మే వ్యాపక్ హో రహా హై. యహ ఏక్ భయంకర్ బీమారీ హై. ఇసే రోకనే కే లియే దవా ఆజ్ తక్ నహీ హై. హమ్ సబ్ స్వయం హీ తయార్ కర్నీ చాహియే. హమ్ సబ్ సహయోగ్ కే సాథ్, సంయమ్ కే సాథ్, ఏకాగ్రతా కే సాథ్ ఇస్ పర్ జీత్ లడాయి కర్కే జీతనా చాహియే. ఇసే రోకనే కే లియే హమ్ కిసీ సే భీ గలే నహీ మిల్నా చాహియే, షేక్ హ్యాండ్ నహీ దేనా చాహియే, సభీ ఆరోగ్య సే రహనా చాహియే, సర్వే జనా సుఖినో భవన్. మనుషులు జంతువులు చూసి భయపడే రోజులు పోయి మనిషిని మనుషులు చూసి భయపడే రోజులు వచ్చాయి. కాబట్టి ఎవరికి వారు తమ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క వైరస్ని నివారించవచ్చును.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇది మన రాష్ట్రంలో పుట్టింది కాదు, మన దేశంలో పుట్టింది కాదు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల ద్వారా ప్రజలకు వ్యాపించుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క వైరస్ బాధను పడకోకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దాని బారిన పడకోకుండా అదేవిధంగా ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ ఇతర ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా టోటల్గా దేశానికి మొత్తానికి కూడా నివారించినట్టు అవుతుంది. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యము. మానవుడు సముద్ర గర్భంలో కూడా ఇల్లు నిర్మించుకోవడానికి, చంద్రమండలంలో కూడా ఇల్లుని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందే రిజర్వేషన్ చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక చిన్న కరోనా వ్యాధి వల్ల అందరము పరిస్థితులు తారుమారైపోయాయి, చాలా భయపడిపోతా ఉన్నాం. కానీ దీన్ని అరికట్టవచ్చు ఎలాగోనంటే మన శుభ్రతను పాటించటం వల్ల, ప్లస్ ఇతరులతో కలిసినప్పుడు మనం కొంచెం దూరం పాటించడం వల్ల కూడా ఈ కరోనాని అరికట్టి అలాగే దీన్ని ఫ్యూచర్లో చంద్రమండలానికి వెళ్ళాలి అనుకున్న దాన్ని ఖచ్చితంగా మన కళని మనము సాధన చేసుకోవచ్చు అని. కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండడానికి గాను తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాబట్టి పిల్లలు ఎలాంటి కార్యకలాపాలు పెట్టుకోకుండా తప్పనిసరిగా ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని మన పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తాము. ప్రతిరోజు ఏదైనా ఒక పని మొదలు పెట్టబోయే ముందు చేతులను శుభ్రంగా కడుక్కొని తర్వాత కూడా ఎలాంటి పనిముట్లు ముట్టుకున్నా ఎలాంటి చర్యలు చేసిన తర్వాత తదుపరి కూడా శానిటైజర్ లేదా తగిన రసాయన పదార్థాలతో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా అనుమానితులు కానీ వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా ఉంటే వారికి దూరంగా మెలగాలి. తగిన పరిశుభ్రత పాటించడం ద్వారా, స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా మాత్రమే మనం ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండగలుగుతాం. పడకుండా ఉండడానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా మంచిది. చేతులను గంటొకసారి శుభ్రం చేసుకోవడం, గోడలను శుభ్రం చేసుకోవడం, 20 సెకండ్ల పాటు శుభ్రత పాటిస్తుంటే కరోనా వైరస్ మన దగ్గర చేరకుండా ఉండకుండా మనం నివారించవచ్చు. సనాతన ధర్మంలో పాటించినట్టు ఏదంటే మన కరోనా వ్యాధిని నిర్మూలించవచ్చు. భారతీయ సంస్కృతిలో పట శుచి శుభ్రత అనేది ముఖ్యం. అందులో భాగంగానే ఆవు పేడతోటి అరుగు చల్లుకొని గడప పసుపుతోటి పూజించుకొని తాగే తీర్థం లోపల కూడా కర్పూరం పచ్చకర్పూరం తులసి ఆకులతో నిండి ఉండటం వల్ల నిర్మూలనకు ఎంతగా దోహదపడుతుంది. పూర్వకాలం భోజనం చేసే ముందు ఖచ్చితంగా పాదరక్షలను కడుక్కొని చేతులు కడుక్కొని ఆరోగ్యం సమర్పించిన తర్వాతనే భోజనం చేసేటి వాళ్ళం. ఆ రోజు 89 ఏళ్ళు బతికిందంటే ఇలాంటి వ్యాధుల నుంచి నిర్మూలన జరిగింది. శుచి శుభ్రత పాటిస్తూ మనం గనక ఉన్నట్టు ఏదంటే కరోనా వ్యాధి నుంచి నిర్మూలింపబడతాం. శుచి శుభ్రతతోటి నిష్ఠతతోటి తినేదింటే ఎలాంటి వ్యాధులు రావని కోరుతున్నా. కరోనా వ్యాధిని నిర్మూలించాలి, జనతా కర్ఫ్యూను అమలు పరచాలి, మోడీజీ పిలుపును అమలు పరిచి తీరాలి. మనం అన్నం తినే ముందు ఉన్న తర్వాత కంపల్సరీగా మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి వచ్చి ఎక్సైజ్ చేపిస్తాము. నెంబర్ 1 ఫస్ట్ చేతుల్ని ఈ విధంగా కడుక్కోవాలి. నెంబర్ 2 ఈ చేతి పైన. నెంబర్ 3 ఎడమ చేతి పైన. నెంబర్ 4 రెండు చేతుల మధ్య. మనం అన్నం తినే ముందు ఉన్న తర్వాత కంపల్సరీగా మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.